బైబిల్ కాకుండా యేసు జీవితానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇదివరకు చాలాసార్లు ఆన్సర్ చేసాం జానీ దీన్ని. అంటే ఆ సమకాలీన చరిత్ర పుస్తకాల్లో యేసు ప్రభువు గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ప్రస్తావించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చెప్తూ వచ్చాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే యాంటిక్విటీస్ అనేటువంటి గ్రంథంలో జోసిఫస్ ఫ్లేవియస్ అనేటువంటి ఆయన ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత సుటోనియస్ అనేటువంటి ఆయన ప్రస్తావించారు. ప్లీనీ అనేటువంటి గవర్నర్ అప్పట్లో ఉన్నటువంటి చక్రవర్తికి రాసినటువంటి ఉత్తరంలో దాన్ని ప్రస్తావించడం జరిగింది. క్యాలస్ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు యొక్క మరణ సమయంలో ఉన్నటువంటి ఆ చీకటికి తాను భాష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ప్రస్తావించడం జరిగింది. లుకాస్ అనేటువంటి మరొక ఆయన కూడా ఈ టాలస్ని ఆయన ఉటంకిస్తూ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక 100 ఇయర్స్ గ్యాప్లో 5 చరిత్ర పుస్తకాల్లో యేసుక్రీస్తు గురించి ప్రస్తావించడం జరిగిందనే విషయాన్ని మనం చక్కగా చూడగలుగుతాం. ఓకే, వండర్ఫుల్. ఈ చారిత్రాత్మక వాస్తవాలు, చారిత్రాత్మకంగా ప్రభువుని గురించి మెన్షన్ చేయబడినటువంటివి చాలా ఆధారాలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. సురేష్ గారు, ఇంకోవైపు ఇతర మత గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు యేసు జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆధారాలు ఉన్నాయి అని చెబుతా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏమంటారు మీరు? యా, అంటే కొన్ని చోట్ల ఉన్నాయి అనే మాటలు మనం వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు మన దగ్గర కూడా చాలా సార్లు హైందవ మతంలో సింబల్స్ తీసుకొచ్చి చూపించారని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది యేసుక్రీస్తు వారు కాశ్మీర్ వచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ స్టోరీస్ మనకు బయట వినపడుతున్నాయి. అయితే ఇందాక విలియమ్స్ గారు చెప్తే మంచి మాట అన్నారు. ఫస్ట్ అంటే 100 ఇయర్స్ లోపు యేసుక్రీస్తు వారి జీవితం, అంటే ఆయన మరణించిన వెంటనే చాలా షార్టెస్ట్ టైంలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ ని మోస్ట్ అథెంటిక్ గా చూస్తాం ఎవరైనా సరే, హిస్టరీని పరిగణించే వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి బయట మనకు అదర్ సోర్సెస్ కానీ అదర్ మేబీ ఎక్స్ట్రా బిబ్లికల్ నెరేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇతర మతాలకు రిలేటెడ్ గా ఉండి మా దాంట్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉందని చెప్పుకునేవి, అవి అంత అథెంటిక్ కావు అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అవి రకరకాల కారణాలు బట్టి రీసెంట్ టైమ్స్ లో కొంతమంది దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి రాసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మోస్ట్ అథెంటిక్ ఏంటంటే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, బైబిల్ మ్యానుస్క్రిప్ట్స్, తర్వాత బైబిల్ కాలంలో పర్హాప్స్ ఇంకా చెప్పండి 1st century, 2nd century హిస్టోరియన్స్ ఏవైతే ప్రస్తావించారో అంతకంటే గొప్ప ఎవిడెన్సెస్ ఏమి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి యా, టాసిటస్, పీని, లేకపోతే జోసిఫస్ ఇలాంటి వాళ్ళ రోమన్ చరిత్రని, ఇజ్రాయెల్ చరిత్రని, ప్రపంచ చరిత్రని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ రాసిన అనేక విషయాలు అవి అధీకృతమైనవి, లేకపోతే అధికారికమైన చారిత్రక రుజువులు. ఓకే, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని రుజువు చేయడం కోసం ఇతర మత గ్రంథాల్లో కూడా ఇది మెన్షన్ చేయబడింది అని చెప్తా ఉన్నటువంటి కొటేషన్స్ ఇస్తా ఉన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, స్పెషల్లీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, దీనికి ఏమంటారు విలియమ్స్ గారు? కెన్ వి కన్సిడర్ దోస్ యాజ్ గాడ్స్ రెవల్యూషన్స్? జానీ, గాడ్స్ రెవల్యూషన్ అనేది కేవలం మొదటి 100 సంవత్సరాలు, మొదటి శతాబ్దానికి సంబంధించింది మాత్రమే. దాని తర్వాత ఏదైనా ఉన్నట్లయితే కోర్ట్ చేయటం అవుతుంది, కానీ ఇట్ కెనాట్ బికమ్ రెవల్యూషన్. అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత దెర్ ఈస్ నో యూనివర్సల్ రెవల్యూషన్ యాజ్ సచ్. మనం బాగా దాన్ని అర్థం చేసుకోవాలి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఇతర మత గ్రంథాలు అని అంటే కనుక ఖురాన్ గురించి ఆలోచించామనుకోండి, అది 6th century, 7th century రాసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో రాసినటువంటి విషయాలు రెవల్యూషన్ అని వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, కానీ జీసస్ క్రైస్ట్ గురించి మనం ఏమంటామంటే దీంట్లోంచి కోట్ చేసిందే. ఎందుకంటే దాంట్లో కూడా ఒక వర్స్ ఉంటుంది, ఏమనంటే ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోతే కనుక పుస్తకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫర్ చేయండి అనేటువంటి విషయం.
సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ రెవలేషన్. సో డెఫినెట్గా ఖురాన్లో జీసస్ క్రైస్ట్ గురించి ఉందా అని అంటే 26 టైమ్స్ జీసస్ పేరుని ప్రస్తావించారు ఖురాన్లో అని కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే దాని మీద బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. సో డెఫినెట్లీ జీసస్ నేమ్ అయితే దాంట్లో ఉన్నది. అయితే మన భారత సంస్కృతి ప్రకారం హిందూ మత గ్రంథాలలో ఏసై గురించి ఉన్నదా అని అంటే కనుక స్ట్రెయిట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సిందంటే నో అనే మాట చెప్పాలి, నో అనేది. మరి కొంతమంది ఈ హిందూ వేదాల నుంచి కానీ లేకపోతే వాటిని గురించి కానీ కోట్ చేస్తున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి, నన్ను కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, మీరు కూడా కోట్ చేశారు కదా అనేటువంటి విషయాలు. దాంట్లో రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తాం. ఏమనంటే జీసస్ క్రైస్ట్ గురించి ఎక్కడా కూడా హిందూ మత గ్రంథాల్లో రాయలేదు, నెంబర్ వన్. కాకపోతే హైందవులు ఒకవేళ రక్షకుడు వస్తే, లోక విమోచకుడు వస్తే, లోక కళ్యాణార్థం ఎవరైనా వస్తే ఆయన ఎలా ఉంటాడు, ఆయనకి ఎలాంటి గుణగణాలు ఉంటాయి అనేటువంటి వాళ్ళకి ఆలోచనలు ఏదైతే పెట్టారో అవి యేసుక్రీస్తుకి సరిపడేటట్లున్నాయి అని చెప్పడం జరిగింది. కానీ అది యేసు ప్రభువే అని అంటే కనుక అది పొరపాటు. ఎందుకని అంటే వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, తర్వాత వాళ్ళకి అలాంటి ప్రత్యక్షత లేదు.